ఇదే వనపర్తి. ఇక్కడ మనుషుల మధ్య మాటల కన్నా వాళ్ళ ఈగోలే ఎక్కువ మాట్లాడతాయి. ఇలాంటి ఊర్లో గ్యాంగ్స్టర్స్ పైన బుక్ రావడం అవసరమా నీకు? నీకు అదే అనవసరం. ఎందుకోసం రాలో నా క్లారిటీ ఉంది. మీ పేర్లేంట్రా? గురు. ఎవరైనా దగ్గరకు వస్తే ఎందుకో స్విచ్ ఆఫ్ అవుతారు. సత్య, ఇంకోసారి అట్లకి వెళ్ళి కనబడితే కార్జన్ తీసి కాకులకేస్తా. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, గురు సత్య, స్టూడెంట్స్ నుంచి గ్యాంగ్స్టర్స్గా మారారు. తెలుసో తెలియక ఈ గొడవలోకి వచ్చారు. ఇందులోకి వచ్చిన తర్వాత మీరైనా పోతారు, లేదంటే మీకు కావాల్సిన వాళ్ళైనా పోతారు. నువ్వు ఎందుకు అలా చూస్తున్నావు? నువ్వు అలా చూస్తుంటే నాకు వెళ్ళాలని లేదు. యాక్షన్లో దింగకుండా ఇంట్లోకి దింగే ఫస్ట్. నువ్వు సత్య అన్న గుండాలని కొట్టారా? రేయ్ అడుబే అన్నా. అయిపోయింది, ఏదైతే జరగొద్దు అనుకున్నానో అదే జరిగింది. బప్లు గౌడ్ బలవంతంగా లాక్కుంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తా. బావా, అక్క కన్యాయం చేయకండి బావా. జగేడికి వెళ్ళి. సత్య, మనం అంటే ఏంటో చెప్తే సరిపోదురా, చూపెట్టాలా. మనం చూపెట్టది ఎట్టా ఉండాలంటే ఎదుటోడి సొక్కారంగు చెమటతో చెదిరిపోవాలా? ఏమంటావు? దిగుదామా? దిగుదాం. పైకి ఎక్కి స్వారీ చేయాలంటే ఆవేశం ఉంటే సరిపోదు, ఉపాయం కూడా ఉండాలి. ఈ ఎరని చూపించి గాలన్ని బయటికి గుంచి సుక్కల్లో కలపాలి. కొట్లాటలకి కోపం ఎంత అవసరమో కారణం కూడా అంతే అవసరం. గ్యాంగ్స్టర్స్ ఆర్ నాట్ మేడప్ ఆఫ్ గన్స్, దే ఆర్ మేడప్ ఆఫ్ గట్స్. అంటే ఏంటిదన్నా? మూతవారు కావాలంటే గన్నులుంటే సరిపోదు, గుద్దలు దమ్ముండాలి.